ఏడుగూరి రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పదహారవ ముఖ్యమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఒకటి జులై ఎనిమిదిన వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ కామ్వెల్ మిషన్ హాస్పిటల్లో జన్మించారు ఆయన తల్లిదండ్రులు జయమ్మ రాజారెడ్డి ఆయన పాఠశాల చదువంతా పళ్ళారిలో ఆ తరువాత విజయవాడ లైలా కళాశాలలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టాపుచ్చుకున్నారు గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్య వృత్తిని అభ్యసిస్తూ ఉండగానే కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరించారు శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి నుంచి హౌస్ సర్జన్ పట్టాను పొందారు విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితులైన రాజశేఖర రెడ్డి హెచ్విఆర్ఆర్ కళాశాలలో పనిచేస్తుండగా అక్కడ హౌస్ సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి వారికి ఒక కొడుకు కూతురు కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు రాజశేఖర రెడ్డి చాలా వ్యాపారాలతో పాటు సాక్షి దినపత్రిక సాక్షి టీవీ ఛానల్ కూడా నిర్వహించారు కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖర రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించారు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎన్నికయ్యారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు విజయాన్ని సాధించారు రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేతగా రెండు సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగానూ పనిచేశారు ఇదంతా ఒకెత్తైతే రెండు వేల మూడు వేసవి కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు పర్యటించారు పాదయాత్ర వల్ల వ్యక్తిగతంగా వైఎస్ కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది రెండు వేల నాలుగు మేలో జరిగిన పన్నెండవ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరు సంపాదించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు ఏప్రిల్లో జరిగిన పదమూడవ శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడానికి కృషి చేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయి ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా ఇరవై ఐదు గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి వైఎస్ తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ప్రమాదం ఎలా జరిగినా ఒక మంచి మహానేతను ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది జూలై ఎనిమిది రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఘనంగా నివాళులర్పిస్తోంది తెలుగు న్యూస్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ